सायकाल समय भोजन वेला जी प्रणाम कार्यक्रम की मुख्य अतिथि का गौरव डाक्टर एम संजय कुमार गार शास्त्रवे गारगौरव विधि के आह्वास्तु अला ఆహ్వానిస్తున్నాను. వీరిని కోఆర్డినేట్ చేయవలసిందిగా శ్రీమాన్ మోటర్ శ్రీనివాస్ గారిని కోరుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సోమారెడ్డిగా శ్రీమాన్ జొన్నల విజయ్ కుమార్ గారిని కోరుతూ ఉన్నాను. జగిత్యాల చామరాజ్ కామర్స్ అధ్యక్షుడు కుల సంఘం ఉంది. మరి అటువంటప్పుడు జగిత్యాల పట్టణంలో వాడగట్ట సంఘాలు ఆవిర్భవించడానికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణము బహుముఖంగా అభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుండి జగిత్యాల పట్టణంలో స్థిర నివాసం ఏర్పర్చుకొని పట్టణంలోని ప్రధాన పట్టణ ఆర్యవైశ్య సంఘానికి అనుబంధంగా మొదటగా రామ్ బజార్లో ఉన్నటువంటి రామ్ బజార్ వాడగట్ట సంఘం శివవీధి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్య కుటుంబం ఆ వాడగట్ట సంఘంలో ఉంటూ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి బాసటగా నిలుస్తూ అక్కడ చేపట్టే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటున్న విషయం ఈ సందర్భంగా మనవి చేస్తూ జగిత్యాల పట్టణంలో ఒక 25-30 సంవత్సరాల క్రితం శివవీధిలో ఆర్యవైశ్య మిత్రమండలి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామ్ బజార్ శివవీధి కలిసి అట్టి ఓపెన్ చేసుకొని అక్కడ ఒక లైబ్రరీ కూడా పెట్టుకుందామా పరిస్థితి అప్పుడు వచ్చింది. అందరం కలిసి ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏ పండగ వచ్చినా ఏ శుభకార్యమైనా ఏ ఎవరు గతించినా వారికి సహాయంగా అండగా నిలిచే కార్యక్రమంలో తలమంతై ఉంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది అవసరమనే చిత్తంతో పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత
గత 8-10 సంవత్సరాలుగా పట్టణం నలువైపులా పెరుగుతున్న దృష్ట్యా వచ్చిన చాలామంది వైశ్య కుటుంబాలు వివిధ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకునే శైలిలో వారందరినీ ఒకే తాటిపైకి పట్టణ ఆర్యవైశ్య సంఘం తీసుకొచ్చిన ఎక్కడి వారికి అక్కడ ప్రతి విషయాన్ని చేరవేసేలాగా ప్రతి వాడగట్లో ఉన్నటువంటి శుభకార్యాలే కానివ్వండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి సహాయ సహకారం అందించేలాగా జగిత్యాల మున్సిపల్ ఎలక్షన్లలో నిలబడ్డ చైర్మన్ అభ్యర్థులతో ముఖ్యంగా పక్షాన ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఏర్పాటు కాబడుతున్నటువంటి కరీంనగర్ రోడ్డు ఆర్యవైశ్య సంఘానికి మీ అందరి శుభాశీస్సులు ఉండాలని మనసా వాచా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన 8వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి వానరాశి మల్లవ తిరుమలయ్య గారిని అలాగే గౌరవాధ్యక్షులుగా శ్రీ ఆర్యవైశ్య సంఘ గౌరవ సలహాదారులుగా శ్రీమాన్ శ్రీ భువనగిరి రామనారాయణ గారు శ్రీమాన్ పెండ్యాల చెన్నకేశవ గారు సభాపతి ప్రముఖ వ్యాపారవేత్త రైస్ ఇండస్ట్రీ మొదటగా ప్రార్థిస్తున్నాను వీరి పక్షాన్ని సంక్షిప్తంగా చెప్పిన తర్వాత జిల్లా అధ్యక్షులు జయవాసవి చేయాలి సార్ మీ పేరు నేను నారా కైలాసం అనగారు కరీంనగర్ రోడ్డు ఆర్యవ సంఘము జగిత్యాల అను నేను కరీంనగర్ రోడ్డు ఆర్యవైశ్య సంఘము జగిత్యాల అధ్యక్షుడిగా నియమించబడి సంఘము నియమ నిబంధనల ప్రకారము పనిచేస్తానని అధ్యక్ష గారుల ద్వారా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరియు పట్టణ జిల్లా మన తెలంగాణ రాష్ట్ర మహాసభ పరిపూర్ణంగా గౌరవిస్తానని ప్రమాణం చేస్తున్నాను జయవాసవి శ్రీ దైవీరి చురుకైన పాత్ర అనేక సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి వారు వీరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ కక్కం రాజేష్ గారిని కోరుతూ ఉన్నాను దైదర్ రాజేందర్ అను నేను కరీంనగర్ రోడ్డు ఆర్యవైశ్య సంఘం జగిత్యాల ప్రధాన కార్యదర్శిగా నియమించబడి సంఘం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తానని అదేవిధంగా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని పట్టణ మరియు జిల్లా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ గౌరవిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను జయ కోశాధికారిగా శ్రీ జొన్నల విజయ్ కుమార్ గారు వీరు గత 35 సంవత్సరాల నుండి విద్యారంగంలో ఉన్నారు ప్రస్తుతం ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా రాయకల్ మండలం అయోధ్య గ్రామంలో పనిచేస్తున్నారు అనేకమైనటువంటి వినూతనమైన నీతిలో విద్యార్థులకు చదువు చెప్తూ సమాజ హితం జొన్నల విజయ్ కుమార్ అను నేను కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘం
జగిత్యాల జగిత్యాల కోశాధికారిగా కోశాధికారిగా నియమించబడి నియమించబడి సంఘం సంఘం నియమ నిబంధనల ప్రకారం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తానని పనిచేస్తానని అధ్యక్షులు అధ్యక్షులు మరియు మరియు ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ద్వారా ద్వారా కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని పట్టణ ఆర్యవైశ్య సంఘం పట్టణ ఆర్యవైశ్య సంఘం జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలను ఆదేశాలను పాటించి పాటించి సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా ఎల్లవేళలా కృషి చేస్తానని కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయించున్నాను ప్రమాణ స్వీకారం చేయించున్నాను జై వాసవి మాత ఉపాధ్యక్షులుగా శ్రీ గాదే రతన్ ప్రసాద్ గారు కొండూరి రజనీకాంత్ గారు కోటగిరి హరీష్ గారు రేణుకొండ సంతోష్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను గాదే రతన్ ప్రసాద్ వీరు క్లాస్ అలాగే అవప జగిత్యాల కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు శ్రీ కోటగిరి హరీష్ గారు వీరు సెకండరీ గ్రేడ్ టీచర్గా మీ పేరు చెప్పుకోండి కొండూరి రజనీకాంత్ అను నేను కరీంనగర్ రోడ్ కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘం జగిత్యాల ఆర్యవైశ్య సంఘం జగిత్యాల ఈ బాధ్యత ఉపాధ్యక్షులుగా నియమించబడి సంఘ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తానని సంఘం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తానని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారుల ద్వారా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారుల గారి ద్వారా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేయించున్నాను జాయింట్ సెక్రటరీగా శ్రీ దాస మధుకృష్ణ గారు వీరు జగిత్యాల కలెక్టరేట్లో మీ పేరు కేశక్తి మురళీమోహన్ అను నేను కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘం జగిత్యాల మీ యొక్క బాధ్యత జాయింట్ సెక్రటరీగా నియమించబడి సంఘం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తానని మరియు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి గారుల ద్వారా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను కార్యనిర్వాహక సభ్యులుగా శ్రీ దంతుల రామన్న గారు శ్రీ కండె వెంకటరమణయ్య గారు శ్రీ ముత్యాల రాజన్న గారు శ్రీ మంచాల శరత్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను దయచేసి మీ పేరు అంత అను నేను కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘం జగిత్యాల మీ కార్యనిర్వాహక సభ్యులుగా నియమించబడి సంఘం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తానని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారుల ద్వారా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై వాసవి తర్వాత ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయి దయచేసి అధ్యక్ష కార్యవర్గ సభ్యులు గౌరవ సలహాదారులు గౌరవాధ్యక్షులు అందరూ కూడా వేదిక ముందు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను పట్టణము
దశ దిశల అనేక రకాలుగా వ్యాప్తి చెందుతున్న తరుణం లోపల కరీంనగర్ రోడ్డు మట్టుకు ఒక 100-150 కుటుంబాల మమేకంతో ఆర్యవైశ్య సంఘాన్ని కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘంగా ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ, ఎందుకంటే పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న సమస్యలు స్థానికంగా ఉన్న ఆర్యవైశ్య సంఘం దృష్టికి వెనువెంటనే వస్తాయనే ఒక సదుద్దేశంతో ఏమైనా సమస్యలు కానీ సంఘ కార్యక్రమాలు కానీ ఎవరి ఇంట్లోనైనా ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ అందరం కలిసి ఒక కుటుంబ వాతావరణాన్ని నెలకొల్పుకొని నిర్వహించుకునే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి కరీంనగర్ రోడ్డు ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇక జగిత్యాల పట్టణం లోపల ఒక 10,000 పైచిరుకు ఆర్యవైశ్యులు స్థిర నివాసం ఏర్పరచుకొని సంబంధిత సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. మరి వారందరికీ సంబంధించి పటిష్టవంతంగా జగిత్యాల ఆర్యవైశ్య సంఘం అనేది ఒకటి ఉంది. దాని భాగంలోనే ఈ సంబంధిత వాడకట్టు ఆర్యవైశ్య సంఘాలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, మరి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మరి అందరూ కూడా మమేకమై మనమంతా ఒకటి మనమంతా ఐకమత్యంగా ఉన్నాము అనే ఒక ఉద్దేశాన్ని జగిత్యాల పట్టణ సమాజంలోనికి తీసుకువెళ్ళినట్టయితే మనకు కూడా ఒక గౌరవం ఉంటుందనే ఒక ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సంతోషకరం. మరి మారకైలాసం బృందము ఈ కరీంనగర్ రోడ్ వైశ్య సంఘం అని ఒక నామక్లేచర్ చేసి ఇవాళ మనందరినీ ఇక్కడ తీసుకురావడం నిజంగా శుభసూచనగా భావిస్తున్నాను. వారందరూ కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టి వైశ్య సమాజానికి గుర్తింపు తెవలసిందిగా నేను కోరుతూ, మరి వైశ్య భవనం సోదరుడు సతీష్ శ్రీనివాస్ చెప్పినట్లు ఒక సంక్లిష్టమైన కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయినటువంటి దాన్ని గౌరవ దివంగత దేవుడు అనుకోవచ్చు వైఎస్ఆర్ గారిని ఖననం చేసి మరి మనది మనకే అప్పచెప్పిన ఘనత జీవనన్న గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా అలాంటిది సంజయ్ గారు ఎమ్మెల్యే అయినాక కవితక్క గారిని ఒప్పించి ఇంత పెద్ద మొత్తంలో బల్క్గా 75 లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ ఇవ్వడం మనం భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి వారిద్దరికీ కూడా అలాగే ఎల్లమ్మ గారు కూడా ఇతోధికంగా మనకు సపోర్ట్ చేసినందుకు మనం సర్వదా కృతజ్ఞతలు ఉంటామని చెప్పక తప్పదు. గారు చేసినటువంటి అధ్యక్ష కార్యవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదరైనటువంటి మాతలకు మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక వాడకట్టు సంఘంగా ఏర్పడినటువంటి చాలా సంతోషం. నేను ఒకటే విషయం మీకు చెప్పదలుచుకున్న నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గానికి వైశ్యులకు సేవ చేస్తూ మిగతా కులాలకు కూడా సేవ చేసి వాళ్ళ మన్నాలు పొందినప్పుడే రాజకీయంగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కేవలం సంఘం అంటే సంఘటితం అందరం ఏకమై ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనకున్నటువంటి మంచి చెడ్డలను పరిశీలించుకోవడానికి పనిచేస్తూ రాజకీయంగా ఎదగాలంటే కేవలం భగవన్ నామస్మరణతోనే కాకుండా మానవ సేవే మాధవ సేవగా పూర్తిగా విధవాలు ఉన్నటువంటి అన్ని కులాలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు అందరికీ సేవ చేయాలి. ఆ సేవ చేసినప్పుడే రాజకీయంగా కుర్చీ అనేది ఎవరో ఇస్తే మనం మిచ్చమడుకునేది కాదు, మనకు మనమే ఎదగాలి రాజకీయంగా. అట్లా ఎదిగినప్పుడే రాజకీయంలో ముందుకు పోగలుగుతాం. ఇప్పుడు ప్రతి విషయంలో రాజకీయం జోక్యం లేకుండా ఏ విషయం ఉండదు. మనం గ్రూప్ పెట్టుకుంటే ఆ గ్రూప్లో ఏమంటామంటే అరే రేపు రాజకీయం పెట్టకండి ఏం పెట్టినా మంచిగా అంటాం, అది కరెక్ట్ కాదు. రాజకీయమే ముఖ్యం, రాజకీయంలో
రాజకీయం లేనటువంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయమే కాబట్టి మన కులంలో మనది చాలా నేను గర్వపడుతుంది ఆ వయసులో ఆ కులంలో పుట్టినందుకు. ఎందుకంటే మన చెయ్యి ఇచ్చే గుణమే ఛాయ ఇచ్చే గుణం కాదు మనది. అందరికీ మనం సేవ చేస్తాం, అందరినీ మనం మళ్ళీ మన అవసరం ఉన్నప్పుడు అయ్యా నాకు పనిచేయవా అయ్యా నాకు పనిచేయవా అని అడుగుతాం, అది తప్పు. మనం ఎప్పుడైతే సేవ చేస్తున్నామో మనలోనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి. మనలో నాయకుడు ఈజీగా అందరం ఏకమత్యంగా ఐకమత్యంగా ఉంటే ఏ పదవికైనా పోటీ చేసి గెలిచే అర్హత ఒక వయసుకు మాత్రం ఉందని సందర్భం. బడి కట్టాలన్నా, ఒక గుడి కట్టాలన్నా, ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా, ఒక చందా రాయాలన్నా, ఇలాంటి ఒక దానగుణం ఉన్నటువంటి ఎవరు ఒకసారి అందరు చెప్పండి. ఆర్యవైశ్యులు, ఈ ఆర్యవైశ్యులు సోదర ఇతర కుల సంఘాలకు ధీటుగా మనం కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఐకమత్యంగా ఉండాలి అంటే ఒక రాష్ట్ర నాయకత్వంతో, ఒక జిల్లా నాయకత్వంతో, ఒక పట్టణ నాయకత్వంతో అది వీలు కాదు. కాబట్టి ఒక రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే జిల్లా సంఘాలతో మన ఆర్యవైశ్య మహాసభ జిల్లా సంఘాన్ని కలుపుకోవాలి. అలాగే మన కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసంఘం సమర్థవంతంగా పనిచేయాలంటే పట్టణ సంఘాలు మండల సంఘాలను కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తరుణంలోనే మనకు జగిత్యాలలో 800 పైగా సభ్యత్వం ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సభ ఆర్యవైశ్య సంఘం, ఇది మన జిల్లాలోనే పెద్ద సంఘం. ఈ సంఘం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అందరికీ సమాచారం చేరవేయాలన్నా ఇబ్బందితో కూడుకున్నది. కాబట్టి మొట్టమొదటిగా మన జగిత్యాలలో వాణీనగర్ వాడకట్టు ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దాని కోవలోనే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని వాడకట్టు లోపల ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కరీంనగర్ రోడ్డు కూడా ఆర్ఎన్టీ నగర్ నుంచి మొదలు పెడితే గణేష్ నగర్, భవానీ నగర్, తర్వాత ఉన్నటువంటి టీచర్స్ కాలనీ, బృందావన్ కాలనీ, దరూర్ వరకు కూడా మనం కూడా ఎందుకు ఏర్పాటు చేయడం ఉద్దేశంతో ఈ ఆర్యవైశ్య కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి మన వైశ్య బంధువులు ఎవరో మనం గుర్తుపట్టలేకపోయాం. ఒకసారి మనం ఇళ్ళకి వెళ్ళిన తర్వాత రోజులు మన వాళ్ళు ఇంత దగ్గర ఉన్నారని చెప్పి ఒకరినొకరం పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ తరుణం లోపల ఏర్పడినటువంటి సంఘ ఈ యొక్క కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయన గారు, అలాగే ఎంపీసీ జీవనన్న గారికి, కరీంనగర్ మన జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సురేశన్న గారికి, అలాగే మన జగిత్యాల పట్టణ అధ్యక్షుడు మంచల కృష్ణన్న గారికి, జిల్లా కార్యదర్శి కక్కం రాజు గారు అనుకోండి, డాక్టర్ సంజయ్ కుమార్ గారు అనుకోండి, ఒక మంచి నాయకుడు, ఒక స్ఫూర్తి కలిగినటువంటి నాయకులు లభించడం, మరి వారు ఒక స్పోర్టివ్ స్పిరిట్గానే ఉంటారు. వారు మరి 4 దశాబ్దాలుగా జీవనరెడ్డి గారు ప్రజలు ఉండాలనుకున్నా ప్రజల అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకు వెంటనే స్పందించి సమస్యలకు ఉండే విధంగా వారు ఒక బ్రాండ్ ఇమేజ్గా వారు రావడం మనందరికీ గర్వకారణం. అలాగే డాక్టర్ సంజయ్ కుమార్ గారు నుంచి చెప్పాల్సిన పని లేదు. మా బాల్య మిత్రుల కుటుంబం ఫ్రెండ్స్ ఉన్నారు 19 మంది, ఒక వాట్సాప్ గ్రూప్ మనందరూ తెలుసు, ఒక 17 మెంబర్స్ సార్ మా బాల్య మిత్రులు 1976 టెన్త్ బ్యాచ్ మొత్తం 15 మంది వయసులే. ఒక డాక్టర్ సంజయ్ కుమార్ గారు మనకు 76 టెన్త్ బ్యాచ్లో వారు అవుట్ వయసు కాకుండా ఒక 17 మెంబర్స్ ఆ గ్రూప్ మేము మెయింటైన్ చేస్తున్నామంటే మరొక బాలం వయసులో ఒక బాలంగా బాలస్వాములుగా తీలేతారు. మరొక వెల్మానం ఏదో అనుకుంటుందా వారు ఉండడం మరి 3 దశాబ్దాలుగా వారితో రోటరీ యాక్టివిటీస్, హ్యాపీ యాక్టివిటీస్, రవీంద్రాస్ యాక్టివిటీస్గా చేయడం మరి నేను నిజంగా ఈ సర్వమంతంగా వారికి ఒక గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక యాక్టివిటీ, ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమాలు పాల్గొంటే దాని ఉండే ఆనందం, ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఇంత డబ్బు సంపాదించిన కాదు. మరి అటువంటి మరి ఇద్దరు లీడర్స్ మరి ప్రతినిత్యం ఏదైనా అనేక సేవా కార్యక్రమాలు సేవలు ప్రజా సేవలు పాల్గొనడం అంటే యూ ఆల్ ఆర్ బూత్ ఆర్ ప్లేస్ కన్నా యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ సంజయ్ గారి గురించి జీవితాలు పడడానికి నిరంతరం ఇప్పుడు కూడా లేట్ అయింది, మరి అంటే లేట్ అయిందంటే మరి బీర్పూర్కి ఇప్పుడు రావడం జరిగింది. ఒక చరిత్రలో ఒక చిరస్థాయిగా ఉండే విధంగా నిరంతరం కృషి చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు నిజంగా మా ప్రత్యేకంగా వైశ్య సంఘ పక్షాన కృతజ్ఞతలే. గవర్నమెంట్ నుండి మనకు అడిగే అనుకుంది ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. భవిష్యత్తులో కూడా మన ఫ్యూచర్లో కట్టబోయే వైశ్య సంఘ భవనాన్ని కూడా ఇద్దరు నాయకుల సహకారం సహాయం తప్పకుండా తీసుకుంటాం. మన అందరికీ కొన్ని అందులో సాంకేతికంగా కొన్ని డాక్యుమెంటేషన్ ఈరోజు ఇప్పుడే ఇంతకుముందు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘం వాడకట్టు సంఘ అధ్యక్షుడు
అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి సమస్యలను మనం అడగకుండానే ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీ రాజకీయ నాయకులు కానీ అడగకుండా వచ్చేటువంటి మనకు నాయకులు దొరకడం అనేది జగిత్యాల పట్టణ వాసులకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి మన వైఎస్ సంఘం జగిత్యాల సంఘం సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా సహకరించి దాని అభివృద్ధికి అభివృద్ధించాలని చెబుతున్నాను. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మీ అందరి పక్షాన మాకు ఒక స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే గారిని విజయవాడ గారిని చెబుతున్నాను. దయచేసి మీరందరూ కూడా మరి జిల్లా జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నాను కాబట్టి మరి మీ అందరూ కూడా చక్కల ద్వారా వారిని కోరాలని కోరుతున్నాను. వాసవిమాత సంఘం పెద్ద సంఘం ద్వారా వారగట్ట సంఘంలో మేము కరీంనగర్ రోడ్ ప్రాంతము దరూరు గ్రామం నుండి కొత్త బస్టాండ్ వరకు మాకు తెలిసిన ప్రకారము మా యొక్క మిత్ర బృందము కార్యవర్గ బృందము కలిసి మేము కొంతమంది పేర్లు నమోదు చేసుకొని అందులో సభ్యత్వం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఆ యొక్క మా కులదైవము వాసవిమాత ఆశీస్సులు ఉండడం వల్లే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వారి యొక్క ప్రేమతో నాకు ఆధ్యాత్మిక రంగంలో తీర్థాల్లో వివిధ దేవాలయంలో మిగతా భక్తులందరూ నాకు సహకరించి నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చినందుకు వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ భక్తులు లేకుండా ఆలయం నడవదు. ఆలయం నడవాలంటే భక్తులు ఉండాలి. భక్తులకు ఆలయానికి మధ్యన అర్చకులు ఉంటారు. వీటిని అన్నీ గమనిస్తూ ఇటు అవకాశంలో నాకు వాసవిమాత సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన మా యొక్క వాళ్ళకట్టు సంఘ సభ్యులందరికీ పేరు పేరున వందనాలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి పిలవగానే వచ్చిన కార్యక్రమానికి మీరందరి చేతనిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ యొక్క వైశ్య సంఘము మా దగ్గర ఏదైతే ఉందో కుల సంఘం పెద్ద సంఘానికి అనుబంధంగా ఉంటూ వారి యొక్క సూచనల మేరకు మేము దానికోసానికి అందులో ఒక భాగంగా ఒక సమిధలమై పనిచేస్తామని సభాముఖంగా చెప్పుకుంటూ మాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఎందుకంటే చిన్నప్పటికీ గణాలు కానీ వెళ్ళినాం, గాలి ఉంటూ గాలి వెళ్ళినాం, గాలి చదువుతున్నాం. ముఖ్యంగా వయసుతో సభలంతా బాల్యం అంటే కల్మసం లేకుండా ఉంటుంది. ఆ చిన్నదాడు మిత్రులు అప్పటికెళ్ళి కల్మసం లేకుండా వెళ్ళగలం అట్లనే కొనసాగుతూనే ఉన్నారు. ఇక రాజకీయాలకు వచ్చినట్టు తప్పకుండా కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా చేసే వాళ్ళు కూడా రాజకీయాలు కాబట్టి ఇప్పుడు మా తమిళ కామర్స్ అధ్యక్షుడికి మీరు మంచి సంఘానికి చేసే వాళ్ళకి బాధపడి చెప్పాలని మంచి రాదు. ఇవి ఇంత హెచ్చరిక సాగుతుంది ఇవన్నీ కాబట్టి ఇక అదృష్టం దురదృష్టం వీళ్ళకి హెచ్చరిక కొద్దిగా కొంచెం మందికి దూరం అవుతుంది. మరి ఏదేమైనా అక్కడ మాత్రం మేము వేదిక చేస్తున్నాం. నాకు వచ్చిన రాజకీయంలో ఇక్కడ వచ్చిన అవకాశాలు మీరు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకుని జయంత్యాల పట్టణం మరియు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతుగా నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దలు సతీశ్వర గారు కృష్ణ గారు చెప్పి నా ఈ కొద్దిపాటు రాజకీయ జీవితం జీవన గారు లాగా 40 సంవత్సరాలు లేదు చేయలేదు కూడా ఇక్కడ వారు చాలా అన్నిగా ఉంటాయి రాజకీయాలు. ఏ ఒక రకంగా రాజకీయ కుటుంబం అయినా నాకు రాజకీయం ఏ ఒక రకంగా ప్రజలు ఉన్నా ఈ కొద్ది పీరియడ్లో పెద్దల సహకారంతో ఇప్పుడే ఎప్పుడు 75 లక్షల రూపాయలు తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసాం. ఆ బిల్డింగ్ మధ్య నుంచి ఒకప్పుడు మాస్టర్ ప్లాన్ తప్పుకుంటే ఆ కాంతిపూర్ నుంచి సక్కగా రోడ్డు కోసం ఉండాలనుకుంటే ఏది కూడా అంటే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేకపోతే అది కూడా మీరు ప్రత్యేకంగా సిద్ధపెట్టి దాన్ని మాస్టర్ ప్లాన్గా డిలీట్ చేయించిన
ఇంకా మన ముందు మంచి అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాం. ఈ అన్నింటికంటే ముఖ్యంగా మన వయసులందరినీ వ్యాపారవేత్తలు ఇవాళ చనిపోయి వివిధ రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు. మన భారతదేశ గారు మరి కొడుకు అమెరికా సంవత్సరం అమెరికాలో కూడా చదువుతున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం మన వయసులు కూడా ఎన్నో రంగాల్లో ఉందని చెప్పి చెప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి కావచ్చు ఈ కొద్ది పీరియడ్లో ఎందుకంటే కాంగ్రెస్ అందరి సంవత్సరాల చరిత్ర లేదు ఆ చరిత్ర కూడా మళ్ళీ మీరు వెళ్ళగలిగి ఉంటారు. కానీ మీరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఈ కొత్త పార్టీ సమయంలో ఇవాళ మన ఎమ్మెల్సీలే కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు చాలా మందికి కూడా అవకాశాలు దక్కినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా గౌరవ యువనాయకుడు కేటీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగం అభివృద్ధి చెందుతాం. ఇటు వ్యాపారంతో పాటు మన వయసులో పిల్లలు వైద్య రంగంలో కావచ్చు ఐటీ రంగంలో చాలా ముఖ్యంగా ఉండబడ్డారు. ఎవరికి మీరు చూసినా మా ప్రొఫెసర్ చిరంజీవి పిల్లలు మా పుట్టినరోజు మీద మా పెద్దల ఇంటికైనా ఇంకేళ్ళ మా సతీష్ అన్న పిల్లలు చూసినా కిషన్ పిల్లలు చూసినా ఐటీ రంగంలో ముందుండి విధాన దేశాలలో ఉన్నారు. చాలా దేశాలలో చాలా మంచి స్థానాలలో ఉన్నారు. మరి వల్ల మీరు చూస్తూ ఉన్నారు సంపద పెంచాలి పిల్లలకు పెంచాలి రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలి అనే ఆలోచనతోటి ఇవాళ హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతాం. మరి ఐటీ రంగంలో కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా ఉందో మీ మీ పిల్లలను అడిగితే వాళ్ళు చెప్తారు ఇవాళ దేశాల్లోనే తెలంగాణ ముందుకున్నదని చెప్పి మరి దానివల్ల ఇవాళ మనం అంత కూడా అభివృద్ధి చెందుతాం. మన ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలంలో జగిత్యాల జిల్లా చేస్తానని చెప్పి మాటిచ్చి మళ్ళీ 2014 ఎలక్షన్లో నా ఎలక్షన్లో చెప్పి సమయం గడిపేది జిల్లా చేస్తామని చెప్పి కొద్ది రోజులతో ఓడిపోయా. 2 ఏళ్ళ చుట్టంతా నాకు మీద అంటించింది కానీ కొద్ది రోజులతో ఓడిపోయా ఓడిపోయినా కానీ ఇచ్చిన వాళ్ళ ప్రధాన ముఖ్యమంత్రి గారు ఇవాళ జిల్లా చేసింది జగిత్యాల పూర్వ అవయవం వచ్చింది జగిత్యాల యొక్క పెద్ద వ్యాపార కేంద్రం అయిపోయింది. ఇవాళ మెడికల్ కాలేజ్ రావడంతో ఒక విద్యా కేంద్రం ఇచ్చింది వైద్య కేంద్రం ఇచ్చింది. కాబట్టి మన వాళ్ళు చాలా మంది వ్యాపారంలో ఉంటారు కాబట్టి ఇవాళ జయంత్యాల అభివృద్ధి చెందడంతో ఈ వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందుతారు. ఎప్పుడైతే ఆర్థికంగా మనం మంచి ఉంటామో మౌన వ్యవస్థలు బాగుంటాయో అప్పుడు మన పట్ల అభివృద్ధి చెందుతారు. ఇప్పుడే చెప్పారు చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు కాబట్టి జయంత్యాల పట్ల జనాభా పెరుగుతున్నారు. మా సీఎం మాట్లాడి ఇంతకుముందు గౌరవ అధ్యక్షుడు వాళ్ళు చెప్తారు ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. నేను వచ్చే గణేష్ చంద్రబాబు ఏరియాలో వాళ్ళ సంఘం బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఇంకా రకాలు ఇక్కడ చేస్తారు. అంటే ఈ రకాలే ఇంకా మంది వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. మరి ఎందుకు ఇక్కడ మౌలిక వసతి మంచి పెరుగుతుంది కాబట్టి మీరు గ్రామాలలో కూడా చూస్తున్నారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలలో ఎంతటి మార్పు ఏర్పడుతుందని ఇవన్నీ కూడా చేస్తున్న అధికార పార్టీలో నేను ఉన్నా. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను మీకు నా సాయశక్తిలో ఇప్పుడు ఏ దోషంగా మన వైశ్య సోదరులకు వైశ్య సంఘాలకు ఎన్నిటి ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. జయ జయ తెలంగాణ వైశ్యోత్సవం సందర్భంగా ఓరో భారత్ మహాత్ముకి ఓరో సమగ్ర భారత్కి ఓరో మహాత్మా గాంధీకి అధ్యక్షుడు కార్యదర్శి మరియు ఇతర బాధ్యత ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణ పురస్కరించుకొని కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి మిత్రుడు పాపకి రవీందర్ గారు అతిథులుగా హాజరైనటువంటి మిత్రుడు ఆర్యవైశ్య పెద్దలు సోదరులు మా తల్లులు ఆడబిడ్డలు ముఖ్యంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత స్వీకరించిన కరీంనగర్ రోడ్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులైనటువంటి మార కైలాసం గారు ప్రధాన కార్యదర్శి గారైనటువంటి రాజేంద్ర గారు కోశాధికారి గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మన సమాజ సేవలో ఆర్యవైశ్య పాత్ర గురించి మన మిత్రులందరూ కూడా తెలియజేసి ఇక్కడ వాస్తవం కూడా చెప్పినట్టు వీళ్ళకి ఏమైనా ఒక జగిత్యాల పట్టణానికనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా సమాజ సేవలు ఏమవుతుందో
అందరి కంటే ముందున్నటువంటి వర్గం ఆర్య వైశ్యులు అని చెప్పి తప్పదని చెప్పండి. విధంగా ఆర్య వైశ్యులు శాంత కాముకులు, వివాద రహితులు, సేవా దృక్పథంలో ఎంతవరకు ఏమవుతుందో మరి ఏ విధంగా ఇతరులకు ఉపయోగపడాలనేటువంటి భావన ఆలోచనతోనే వారు చేసేటువంటి కార్యక్రమాలు తప్ప వారు ఎవరిని కూడా ఇబ్బంది పరచడము లేక కించపరచడం అనేటువంటి ఆలోచన అనేది వారికి ఎప్పుడు అవుతుందని చెప్పి నేను భావించాను. మాకున్నటువంటి అనుభవం మాట్లాడే అనుభవం చెప్పాలి. చెప్పండి, నిజంగా జగిత్యాల పట్టణానికి చెందినటువంటి యొక్క వంశ సోదరుడు నేను ఆనాటువంటి ఇలాంటివన్నీ కూడా గమనిస్తాను చెప్పాను. నా పెద్దలు రాజ్య ప్రభాకర్ గారు ఏదో ఈ మధ్యన సంతోషించారు. ఆ వార్తలు ఒక సాహిత్యంతో చెప్పినట్టు నేను జగిత్యాల పట్టణంలో గతంలో ఏ అభివృద్ధి కార్యం చేపట్టినా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ లేక నాన్ పొలిటికల్ సోషల్ ఆర్గనైజేషన్ పరంగా కానీ మీరు గతంలో రోటరీ క్లబ్ అనే కానీ లైన్స్ క్లబ్ అనే కానీ మీరు ఏ కార్యక్రమాలు ఎన్నికలు చేసినా కానీ అందులో ప్రధాన పాత్ర పోషించేది ఆర్య వైశ్య సోదరులు గ్రహించినట్టు కానీ అది వారికుంటే కూడా ప్రత్యేకత చెప్పండి. అది వారికుంటే ప్రత్యేకత వాళ్ళ భవిష్యత్తులో కూడా మన జగిత్యాల జిల్లా కేంద్రంగా ముందుకుపోవటం మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలియదు కాదు. ఉత్తర తెలంగాణకి ఇది ఒక తలమాలిక లాంటిదని చెప్పండి. ఒకప్పుడు ఉత్తర తెలంగాణకు కరీంనగర్ తలమాలికతో మనం భవనం పెట్టుకుంటాం. ప్రస్తుత విధించుల్లో ఈ ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు మన సంఘటిత ఉండేటటువంటి ప్రాంతం మన జగిత్యాల జిల్లా కాబట్టి అటు నిజామాబాద్ కానీ పూర్వ ఇటు పూర్వ ఆదిలాబాద్ కానీ ఇటు పూర్వ కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి కానీ జగిత్యాల ఇది సెంటర్లో ఉండడంతో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాంతం ఏదైతుందో ప్రత్యేకంగా మరి గుర్తింపబడుతుందనేటువంటి భావన నేను వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏదైతుందో వాళ్ళ ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి కార్యక్రమాలను గమనిస్తున్నాను. వీళ్ళ అధికారంలో ఎవరున్నా కానీ ఏదైతుందో అభివృద్ధి అనేది మన హక్కు చేయటం వారి బాధ్యత భావించాలనమాట. ఆ అభివృద్ధి కొరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసే బాధ్యత అందరిపై ఉంటుంది. తప్పకుండా అందరం కూడా ఏదైతుందో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వీళ్ళ రాజకీయాలకు అతీతంగా దోహదపడం జరుగుతుందని చెప్పని నేను సభాముఖంగా మనం చేస్తూ ముఖ్యంగా మన జగిత్యాల పట్టణ ఆర్య వైశ్యం సంబంధించి మిత్రులు మంతా లక్ష్మణ గారు మరి వాళ్ళ జగిత్యాల పట్టణ అధ్యక్షుల బాధ్యత చేపట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆర్య వైశ్య భవనం అనేది ఉన్నదో దాన్ని ఏ విధంగా వాణిజ్య పరంగా మనం నిర్మాణం చేపట్టి వీళ్ళ మన నిరుపేద వర్గాలకు ఆ సేవలు విస్తృతం చేయబడే విధంగా వాళ్ళ విద్యాపరంగా కానీ వసతి గృహ సౌకర్యాలకు సంబంధించే కానీ అంటే వసతి గృహ సౌకర్యం అందరూ కల్పించడం సాధ్యం కాదని ఎందుకంటే వాణిజ్య పరంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి నేను భావిస్తున్నాం. అందులో కొంత మనం ఆర్థికంగా దాన్ని లాభసంగా చూస్తున్నాము. ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సురేష్ గారు ఏదో మాకు ఇక్కడ సన్న కేటాయింపు ఇస్తే బాగుంటుందని చెప్పాను. ఆలోచన వచ్చే కదా దగ్గర సాధ్యపడుతుందని చెప్పనేది ఎందుకంటే ఏం మాట్లాడాలి ఏదైతుందో అది సమంజసంగా తోయదని చెప్పి అంటున్నాయి. అది ఒక వర్గానికి పరుగులను అవసరమే కాదు. వాళ్ళు తీసుకున్నట్టు నిజమైన ఏదైతుందో అన్ని వర్గాలు దృష్టి పెట్టి తీసుకునే నిర్ణయం ఉంటుంది కాబట్టి ఒక బాధ్యత వాళ్ళకి అవసరం కాబట్టి నేను దానికి స్పందించను నాకు బాధ్యతగా భావించడం లేదు నేను. కానీ ఏదైనా నేను చెప్పట్టు నేను వాళ్ళు జగిత్యాల పట్టణం విస్తరించినటువంటి పరిస్థితులు మీరు ఇప్పుడు ఎక్కడికో రెండో ఐదు పోరాడేది 10 యూనిట్స్ ఆర్య వైశ్య సంఘాన్ని 10 యూనిట్స్ అని చెప్తాను. 10 యూనిట్స్ ఏ విధంగా మనం విలాస సేకరణ సమాధానాన్ని ఏ విధంగా మనం నిధులు సమీకరించుకోమని చెప్పాలి మీరు ఆలోచించే రాబోయే కాలంలో స్థలం కావాలని కొన్ని ఎకరాలు 50 లక్షలు రాబోయే కాలంలో అదే విధంగా 5 కోట్ల పరిస్థితి ఇవాళ మీరు 4 ఎకరాలు తీసుకొని పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఆనాడు మీ కూడింపు పెద్దలు ఏదైతుందో ఈ స్థలం కొనుగోలు వినియోగించుకో తెలియదు. కానీ ఇవాళ మాత్రం ఏదైతుందో దాని విలువ అంచనా మించి పెరిగిపోయింది అంచనా మించి పెరిగిపోయింది. కాబట్టి మీరు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మన భవిష్యత్తు తరాల కొరకు వారికి మనం సేవ అందింపజేయడానికి సమీపంలో ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు స్థలాన్ని సేకరించినట్టయితే బాగుంటుంది. దానికి మంత్రాల కృష్ణ గారు సమర్థులు అని చెప్పి భావించండి. ఎందుకంటే వారు ఏకగ్రీవంగా వారిని ఎంచుకోవడం జరిగింది. వారికి అందరూ కూడా సెక్రటరీ సిద్ధంగా కాబట్టి ఆ విధంగా మీరు ముందు పోవాలని చెప్పి సలహా సూచన చేస్తూ అంటే వాస్తవం చెప్పాలి ఏంటంటే వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణకు 6 లక్షలు పడాలని చెప్పారు.
ఆర్థిక క్రమశిక్షణ. మరి ఏ కార్యక్రమం అభివృద్ధి చేసినా ఏ పెట్టుబడి పెట్టినా మళ్ళీ తిరిగి ఆ పెట్టుబడి పొందగలుగుతున్నా లేదా ఈ పెట్టుబడిపై నేను ఆశించినటువంటి ఆదాయం సమకూర్చుకుంటున్నా లేదా అనేటువంటి ఆలోచనలు చేయడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఏదైతే ఉందో వర్తకం అనేది ఇది అన్ని వర్గాలకు విస్తరించింది. ఒకప్పుడు వర్తకం అనేది కేవలం ఆదివశ్యమే పరిమితమై ఉండేది. ఇలా వర్తకం అనేది ఆదివశ్యం అందులో ఒక పాలనే అందరూ కూడా ఏదైతే వర్తకంలో భాగంగా ఉండేది. కాబట్టి ఏదైనా కానీ వయసులో ఉండేటువంటి క్రమశిక్షణ ఇతరులు మాకు అనుమతి చెప్పండి. మాకు ఉండేటువంటి రాజకీయ అనుమతితో చెప్పండి. ఇలా పెద్ద వచ్చిన గల ఆర్థిక వేత్తగా ఇలా యావ దేశంలోనే గుర్తింపబడినటువంటి ఒక ఆర్థిక వేత్తని రాజకీయ నాయకుడు అనే దానికంటే ఆర్థిక వేత్త ఏదైతుందో కొణిజేటి కృషయ్య గారు పేరు కలిసి చెప్పారు. అటువంటి కొణిజేటి కృషయ్య గారు వారసులుగా మరి జగిత్యాల పట్ల ఆదివత్య తొమ్మిది మీరు కూడా క్రమశిక్షణ గలటువంటి ఆర్థిక వేత్తలుగా మీ హిందూ చుట్టూ మన ఆదివాసీలో మరింత ముందు తీసుకుపోవాలని చెప్పని ప్రస్తుతం ఏదైతుందో అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇలా ఉన్నత వర్గాలలో ఉండేటువంటి నిరుపేద వర్గాలకు కూడా ఇలా రిజర్వేషన్ పదాలు అందింపచేయాలనేటువంటి ఒక భావనతో ఇటు విద్యలో కానీ అటు ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అటు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా అది అమలు చేయబడుతుందని చెప్పండి. మనకున్నటువంటి అనుభవంతో ఇలా మన ఆదివేశ్యులే కానీ ఇతర ఉన్నత వర్గాలలో ఎక్కడైతే నిర్పేద వర్గాలు ఉన్నారని చెప్పి భావిస్తున్నామో ప్రభుత్వ పరంగా కల్పించబడేటువంటి ఒక అవకాశాలు వారికి కల్పింప చేయడం ఏదైతుందో మన బాధ్యత భావించాలి కల్పింప చేయాలి. అప్పుడు ఏదైతే కొంతమంది వారు ముందు పడిపోయిన ఒక అవకాశాలు తీసుకుందని చెప్పినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. ఏదైనా ఇవ్వలేదు ఒక సదవకాశం మిత్రులు సంజయ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా వారితో మరొక వేదిగా మీద ఏదైతుందో వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఏదైనా సమాజ సేవకు జీవితాలు పట్ల ప్రాంతం అభివృద్ధి కోరుతూ దోహదపడే విధంగా ఏదైతుందో పనిచేయడానికి అవకాశం లభిస్తుందని చెప్పినటువంటి భావన నేను వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా ఈ కరీంనగర్ రోడ్డు ఆయుర్వేదంగా బాధ్యత చేపట్టేటువంటి ఒక మిత్రుడు కైలాస గారు కానీ రాజేంద్ర గారు కానీ వారి సహితులు అందరూ కూడా చెప్పినట్టు మీరు ఇది కేవలం ఈ ప్రాంతాలే పరిమితం కాకుండా ఇలా జగిత్యాల పట్టణం జగిత్యాల పట్టణ ప్రాంతం అంతా కూడా ఎదుర్కొందో ఆదివచ్చ చూడాలనుకునేటువంటి సమస్యలు ఏమైనా కానీ ప్రభుత్వ పరంగా కల్పింపబడేటువంటి సౌకర్యాలు కల్పింప చేయబడటం మీ బాధ్యత కావచ్చు. ఇప్పుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు శాసనసభ్యులు ఏ విధంగా అందుబాటులో ఉంటారో ఒక ప్రతిపక్ష పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో మారుతున్నటువంటి అనుభవంతో కూడా ఎదుర్కొందో మీకు తోడుగా నిర్ణయం దొరుకుతుందనేటువంటి భావన అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వాసవ. అలాగే సభ్యులు కూడా అందరూ ప్రజా ప్రజల్లో సామాన్ తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్లు వాడడం అలవాటుకుంటారు. నేటి కార్యక్రమం ప్రధాన కార్యదర్శి శ్రీ రైతు రాజేంద్ర గారు, ఎమ్మెల్సీ జీవనల గారు, మన నూతన అధ్యక్షులు మార కళాచరణ గారికి సన్మానం చేసిన అందరూ ఒకసారి కళాకారులతో అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తెలియజేస్తా ఉన్నారు జీవనల గారికి, మన మోహనన్న గారికి, కమల శిక్షణ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వచ్చినటువంటి అందరికీ పేరు పేరున జిల్లా ఆరోగ్య అధ్యక్షుడు రాజేంద్ర శ్రీనివాస్ గారు మరియు వర్త సంఘం అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్ గారు, వర్త సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ గారు, మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నారు. ఎవరైనా పేరు మర్చిపోయినట్టయితే క్షమించాల్సిందే కోరుతా ఉన్నారు. మైకే
Swastika Pooja Vishwamitra, Swastika Ashtaksha Devi, Swastika Mahasthi.